Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హీరో రామ్ను ఇరికించేసిన చంద్రబాబు. రమేష్ హాస్పిటల్స్ వ్యవహారంలో తన బాబాయికి మద్దతుగా ట్వీట్లు పెట్టిన రామ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఆ తర్వాత పోలీసుల వార్నింగ్తో కాస్త వెనక్కి తగ్గాడు. న్యాయం జరుగుతుందని, తనకు నమ్మకం ఉందని, ఇకపై ఈ వ్యవహారంపై ట్వీట్లు వేయబోనని చెప్పేశారు. అయితే రామ్ వెనక్కి తగ్గినా చంద్రబాబు మాత్రం తగ్గలేదు. హీరో రామ్ని పోలీసులు టార్గెట్ చేశారని, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా ఏపీలో ప్రజలకు లేదా అంటూ పెడార్థాలు తీశారు. ఎరక్కపోయి ఇరుక్కున్న రామ్ ఈ వ్యవహారం నుంచి త్వరగా బయటపడదామనుకున్న వేళ చంద్రబాబు మద్దతు రామ్కి మరింత వ్యతిరేకత తెచ్చిపెట్టింది. కులం చూసుకునే చంద్రబాబు రామ్ను సపోర్ట్ చేశారని, పరోక్షంగా రమేష్ హాస్పిటల్స్ను కూడా చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు నెటిజన్లు. రామ్పై కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేక కామెంట్లు వచ్చాయి. దీంతో మరోసారి రామ్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో కరోనా కంటే కులం అనే వ్యాధి ఎక్కువ వేగంతో ప్రబలుతోందని, ఇది కరోనా కంటే డేంజర్ అని, దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని, పక్క వాళ్ళు ఈ వ్యాధి దగ్గరకు మనల్ని నెట్టాలని చూసినా జాగ్రత్తగా ఉండాలని అంటూ రామ్ ట్వీట్ చేశారు. నా ప్రియమైన సోదర సోదరి మణిలారా అంటూ రామ్ చేసిన ఈ ట్వీట్ మరోసారి సంచలనంగా మారింది. రమేష్ హాస్పిటల్స్ వ్యవహారంతో అనవసరంగా తలదూర్చి తను తెలియకుండానే కులరొచ్చులోకి దిగిపోయారు రామ్. ఇప్పుడు ఆ బురద కడుక్కోవడానికి నానా తంటాలు పడుతున్నారు.